కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని రైతులకు అన్ని విధాలుగా ఆదుకునేంత విధంగా ముందుకు సాగుతున్నందని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. మంగళవారం శంకరపట్నం మండలంలోని తాడికల్, శంకరపట్నం, మూలంగూరు, గద్దపాక, ఆమదాలపల్ల, మెట్పల్లి, లింగాపూర్, కొత్తగట్టు గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. అలాగే మలంగూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాన్ని ప్రారంభించగా కేశవపట్నంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కాంగ్రెస్ కమిటీ సభ్యుడు బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపగోని బస్వయ్య గౌడ్, కొత్తగట్టు దేవస్థాన కమిటీ చైర్మన్ ఉప్పగల్ల మల్లారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గాజుల వెంకటేశ్వర్లు, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యుడు డాక్టర్ శ్రావణ్, తహసీల్దార్ భాస్కర్, ఎంపీడీఓ ప్రభాకర్, ఈ అనిత తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఉప కేంద్రము మలంగూరు ప్రారంభోత్సవము మలంగూరు గ్రామం ఆరోగ్య సేవలు మంచిగా అందించి అందరినీ నమస్తే రత్నాకర్ అండి. అసలు విజన్ ఇటే చెప్పాలి. ఓకే సార్ పడుతుంది. కృపా కటాక్ష వీక్ష ఫలసిద్ధి రస్తు
వాటి సన్నవడ్ల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మిక్స్ కావొద్దని ఆ సన్నవడ్లకు ఇమిడియట్ గా లేట్ చేసేది లేదు. ట్రక్ షీట్ ఎక్కడైతే ఇచ్చినామో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ రోజు ఈసారి కూడా ట్రక్ షీట్ ఇవ్వాలన్న ఆలోచనతోనే ఉన్నాం. మిల్లుకు పోయిన తర్వాత మిల్లుకు తీసుకుపోకుండా ట్రాన్స్పోర్ట్ ఎప్పుడైతే ట్రాక్టర్ ఎక్కిస్తాడో ఆయన బాధ్యత అయిపోయినట్టు అమ్ముడు ట్రక్ షీట్ కొన్ని మిల్లర్లు కొన్ని కొరీలు పెడుతున్నారు కదా సార్, మరి దాని మీద మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు అయితే కొన్ని ధాన్యాలను 32 రకాల వాటికి సన్నవడ్లు 33 రకాల సన్నవడ్లకు తప్పకుండా 500 రూపాయల బోనస్ ఇస్తా ఉన్నాం. రైస్ మిల్లర్స్ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం రైస్ మిల్లర్ల మీద ఏ విధంగా ఫైన్లు కట్టాలో ఏం చేయాలో వాళ్ళు కట్టాల్సిన బకాయిలు ఎన్ని ఉన్నాయో అవన్నిటి కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు రైతులతో ఏమైనా ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తే ఈ ప్రభుత్వం ఊరుకోదని తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లని తాడికల్, గద్దపాక, ఆంగాల్పల్లి, మెట్పల్లి, కొత్తగట్టు అదేవిధంగా శంకరపట్నం కేంద్రాలలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగింది. రైతులు శుభ్రం చేసి వరి ధాన్యాన్ని ఎక్కువ పెట్టకుండా తరుగు పేరు మీద మీరు ఎక్కువ ఇవ్వకుండా ఏదైతే ప్రభుత్వం నిర్ణయించిందో క్వింటాల్కి 2300 దుడ్డు వడ్లు, దానికి అదనంగా సన్నబడ్లకు 500 రూపాయలు బోనస్ ఉన్నది కాబట్టి శుభ్రం చేసి తాళు లేకుండా మీరు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి చేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అన్ని విధాల మేము సహకరిస్తూ ఉన్నాం, రైతులు ఇది గమనించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మ్యాచింగ్ కూడా మాయిశ్చర్ ఎంత ఉండాలంటే 17%. కాబట్టి ఇవి మూడు గమనించి ఏమాత్రం మనము అవినీతిని ప్రోత్సహించొద్దు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తరుగు పేరు మీద 5 కిలోలు 10 కిలోలు వరకు తీసి రైతుల వెన్ను విరిచినారు, మోసం చేస్తారు, దగా చేస్తారు, దోచుకుంటా ఉన్నారు గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు. ఈరోజు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదని లేక ఇంకా మిల్లర్లకు అప్పజెప్పలేదని ఇంకా సమస్యల మీద వాళ్ళు గొంతు లేపుతూ ఉన్నారు. బుద్ధి జ్ఞానం ఉండాలే. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారం పోయిన తర్వాత ఒక మాట, ఇది కాదు మీ బ్రతుకులకు అబద్ధాలు చెప్పుడు, అసత్య ప్రచారాలు చేయడు, ఏదో మాకు ప్రెస్ ఉన్నది కదా, మీడియా ఉన్నది కదా అని రకరకాల ప్రచారాలు చేస్తున్నవి మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు నేను చెప్తా ఉన్నా. మీరేమాత్రం కూడా ఈరోజు మేము 6 గ్యారంటీలో వాగ్దానం చేసిన విధంగా 500 రూపాయలు రైతు ఖాతాలో వేస్తూ ఉన్నాం బోనస్గా. అదేవిధంగా రుణమాఫీ 2 లక్షలు చేస్తూ ఉన్నాం, చేసినాము, ఇంకా కొంత చేయాల్సింది ఉన్నది, ఇంకా 4 లక్షల మందికి చేయాల్సి ఉన్నది రైతులకు, అది కూడా చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఏ విధంగా రైతునైతే 2004 నుంచి రైతుల పట్ల శ్రద్ధతో ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉచిత విద్యుత్తునిచ్చినాం, రైతు రుణమాఫీ చేసినాం, రైతులకు ఏదైతే అప్పుడున్నటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉన్నదో ఈరోజు మినిమం సపోర్ట్ ప్రైస్ను 2004 పెంచినామంటే మొన్నటి వరకు 1700 వరకు ఉండే, మరి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇమీడియట్గా బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవడం జరుగుతూ ఉన్నది. మరి కొంతమంది దుష్ప్రచారాన్ని చేస్తున్న రైతు భరోసా ఇస్తలేదని, రైతు భరోసా 1000 కోట్లు వట్టి గుడ్డలకు కొడ్డలకు కంప చెట్లున్న దానికి బీడుబడ్డ భూములకు ఇచ్చి దోచుకున్నా ఉన్నారు. పురంభోగు భూములను చూపించి, చెరువులను చూపించి వాటన్నిటి మీద మీరు రైతు బంధును వేసుకున్నారు కాబట్టే ఈరోజు రైతు బంధు లేకుండా రైతు భరోసా 25000 కోట్లను రైతు బంధు పేరిట మీరు దోచుకున్నారన్నారు. ఈరోజు ప్రతి ఎకరాన్ని వ్యవసాయం చేసే విధంగా చేస్తున్న వాళ్ళ రైతులకే చేరే విధంగా మేము చేస్తూ ఉన్నాం. దీని మీద దుష్ప్రచారం అవసరం లేదు. కాబట్టి రైతులందరూ కూడా ఇది గమనించి, ఇది రైతు ప్రభుత్వం, రైతుల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, తప్పకుండా రైతులకు మేలు చేసే విధంగానే ఈ ప్రభుత్వం ఉంటుంది. ఈ కొనుగోలు కేంద్రాలను కూడా త్వరలోనే తొందరగానే ప్రారంభించినాం. వాళ్ళన్నట్టు వర్షం వచ్చి చచ్చిపోయి తడిసిన
ధాన్యాన్ని కొనుగోలు చేయక వడ్లను మార్కెట్లోనే వదిలేసిన 10 సంవత్సరాలు గోసబడ్డారు రైతులు. ఇప్పుడు ఆ గోస ఉండదు. తప్పకుండా ప్రతి రైతుకు న్యాయం చేస్తామని తెలియజేస్తాం.